ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో, అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థిని విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి. ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులలో నిగూఢమైన ఒక భావోద్వేగం పెనవేసుకపోయి తెలంగాణ ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతి యువకులకు, విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణము, మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు అన్నిటిని కూడా వాటిని వివరాలు తెప్పించి ఈనాడు ఆ ఐటీఐలు నిరుపయోగంగా మారి విద్యార్థిని విద్యార్థులు అందులో చేరకపోవడమే కాదు, అక్కడ నేర్పిస్తున్న ఏ నైపుణ్యం కూడా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితి. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో, సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకొని సర్టిఫికెట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యం అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి, మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే మేమేదో పాలకులం అన్నట్టుగా, మేము పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. మేము సేవకులము, మమ్మల్ని నియమించింది మీరు, మీ ప్రతినిధులము. మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం, మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి 10 సంవత్సరాలు మీ విలువైన వయసు, మీ విలువైన కాలము వృధా అయిపోయి
ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా. నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి 15,000 పనిచేస్తాము, మాకు అవకాశం ఇవ్వమని అడిగారు. కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే 60,000 రూపాయలు అడిగారు. నాకు అర్థం కాలే, చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000 వచ్చేదేంది, పని తెలిసినోడు 60,000 అడిగేదేంది అని. అంటే సర్టిఫికెటు మీ జీవన ప్రమాణాలు పెంచవు, మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు, మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే సర్టిఫికెటు ఉండాలి, మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి, అప్పుడే మీరు రాణించగలుగుతారు, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి. అమర ఎమ్మెల్యే సాహబ్ ఎమ్మెల్సీ సాహబ్ సమా ఏకీ బాత్ కహనా చాహతా హూం, బహుత్ సారే లోగ్ అప్నే భాయ్ బహనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు జా రే నౌకరీ కే లియే, ఢూండ్ ఢూండ్తే ఉదర్ జా రే, యహాన్ పర్ కుచ్ సీఖ్ రే నహీ, కోయ్ కిసీ నే కహా తో అరే అచ్చా నౌకరీ మిలేగా చలో మై దిలాతా హూం, లే జా రే వహాన్ ఛోడ్ దే రే, వహాన్ పర్ కుచ్ నౌకరీ మిల్ రహే నహీ, వహాన్ పర్ ఉన్కో ఫిర్ వాపస్ ఆకే ఘర్ సే ఘర్ మే షకల్ దికానే కే లియే భీ ముష్కిల్ హో జాకే వహీ పర్ గుజార్ రే, నహీ తో వహీ పర్ ఖుద్కుషీ కర్ లే రే. ఇసీలియే ఆజ్ మల్లెపల్లి మే జో శురువాత్ కియే, యహాన్ సే అప్నే భాయ్ బహనో జో భీ మిడిల్ ఈస్ట్ కంట్రీ మే నౌకరియోం కే లియే ఢూండ్ రే తడప్ రే, ఉన్ లోగోం కు యహాన్ పర్ తజుర్బా దేంగే, యహాన్ పర్ జో జో సికానా హై సికాయేంగే, ఇస్ దేశ్ సే మిడిల్ ఈస్ట్ కంట్రీ కు కోయ్ భీ జాయేగా సర్కార్ జిమ్మేదారీ ఉఠాయేంగే, ఉన్కే నౌకరీ కే లియే భరోసా దేంగే, ఉన్కు వహాన్ పర్ కుచ్ భీ తక్లీఫ్ ఆయే తో తెలంగాణ సర్కార్ ఉన్కే తరఫ్ సే వకాలత్ లేకే ఉన్కే తరఫ్ సే హమ్ లడేంగే, క్యూంకి ఆజ్ కే తారీఖ్ మే ఖాస్కర్ ముస్లిం మైనారిటీ భాయ్ బహనో బహుత్ సారే మిడిల్ ఈస్ట్ కంట్రీ జా రే, మగర్ వహాన్ పర్ జానే కే బాద్ ఉన్ లోగోం కు కుచ్ సమజ్ మే భీ నీ ఆ రే, హమ్ కహాన్ హై క్యా కామ్ కర్ రహా హై, కన్స్ట్రక్షన్ ఖాస్కర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉస్మే ఏ లోగ్ జో సోచ్ రహా హై, ఏ తెలంగాణ నహీ పూరా హిందుస్థాన్ మే నౌకరియోం కా జరూరత్ హై, స్కిల్ లేబర్ కా జరూరత్ హై, ప్రతి విషయంలో ఫాల్ సీలింగ్ నుంచి ఎలక్ట్రికల్ వర్క్ నుంచి ప్లంబింగ్ వర్క్ నుంచి డ్రైవింగ్, ఇవాళ రేపు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటున్నారు. సరైన డ్రైవర్ దొరకకపోవడం వల్ల ఎవరినో ఒకరిని పెట్టుకుంటే వాడు రోడ్డు మీద తీసుకొని పోయి గుద్దితే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు రిపేర్కే ఖర్చు అవుతుంది. మంచి డ్రైవింగ్ శిక్షణ ఉన్నవాడు ఉంటే 50,000 60,000 ఇవ్వడానికి ఎవరికి సమస్యనే లేదు. ప్రాక్టికల్గా మేమందరం కూడా ఆ సమస్యను ఎదుర్కొంటున్నాం. డ్రైవింగ్ వచ్చు అనడం, డ్రైవింగ్ వచ్చు, ఆటో కూడా నడపచ్చు, లారీ కూడా నడపచ్చు, ఇంకోటి కూడా నడపచ్చు, కానీ నైపుణ్యంతో నడపడం అనేది ముఖ్యము. అందుకే ఈరోజు ఈ ఐటీఐల టాటా కన్సల్టెన్సీ ప్రపంచంలోనే ఒక పేరెన్నిక కన్నా ఇండస్ట్రియల్ సెక్టర్లో దే హ్యావ్ దర్ ఓన్ రెప్యుటేషన్. అందుకే వాళ్ళతో సాంకేతిక నైపుణ్యం చేసుకొని ఒక ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి 2,324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను సాంకేతికంగా రోబోస్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి మెషినరీ పెట్టి వదిలేయడం లేదు, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఐటీఐలో ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన టాటా సంస్థ యజమానులకు కూడా నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యువత ఈ